నమస్తే అండి. నమస్తే సార్. సో కాకినాడ పోర్టు, కాకినాడ సెజ్, వీళ్ళని ఎంత దారుణంగా వైవి సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి, వీడు పెద్ద క్రిమినల్ అండి. అది హిందీ సినిమాల్లో మనం చూస్తూ ఉంటాం, డాన్లు, మాఫియా డాన్లు ఆ టైప్ తయారయ్యారండి వీళ్ళు. వీళ్ళ జనరేషన్ అయిపోయింది, వీళ్ళ పిల్లల జనరేషన్ స్టార్ట్ అయింది ఇంకా దోపిడీ. ఆల్రెడీ వీళ్ళ జనరేషన్ వీళ్ళు దొబ్బినంత వీళ్ళు దొబ్బేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి కానీ, వైవి సుబ్బారెడ్డి కానీ, కరుణాకర్ రెడ్డి కానీ, పెద్దిరెడ్డి కానీ, వీళ్ళందరూ వాళ్ళ కొడుకులు హయాంలో ఎంత దారుణంగా వీళ్ళు ఎంటర్ అయ్యి కొడుకులు కూడా తెర వెనుకాలండి వీళ్ళు చేసిన దోపిడీ. విక్రాంత్ రెడ్డి కానీ విజయసాయిరెడ్డి అల్లుడికి బ్రదర్ అవుతాడు, శరత్ చంద్రారెడ్డి, అరబిందో ఫార్మా కంపెనీకి చెందిన ఎండీ వాడు. వీళ్ళు వీళ్ళందరూ ఎంటర్ అయ్యి కాకినాడ పోర్టులో రావు గారి దగ్గర నుంచి పోర్టుని ఎంత దారుణంగా దోచేసుకున్నారు. ఈ దోపిడీ వెనకాల పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఆడించిన డ్రామా ఇదంతా తోలుబొమ్మలాట. వీళ్ళంతా తోలుబొమ్మలు. ఇదంతా దొంగల ముఠాని పెట్టుకొని పోర్టుని, సజ్జని ఎలా కొట్టేశాడు కాకినాడలో. ఈ కొట్టేసిన పోర్టులో నుంచి రేషన్ బియ్యాన్ని ప్రపంచ దేశాలకి ఎలా ఎగుమతి చేశారు, ఆ బియ్యాన్ని ఎగుమతి చేయడానికే ఈ పోర్టును కొట్టేశారు. పోర్టును కొట్టేయటంలో వేల కోట్ల దందా చేశారు, దోపిడీ చేశారు. మళ్ళీ పోర్టు నుంచి ఎక్స్పోర్ట్ చేసిన బియ్యంలో వేల కోట్ల దందా చేసుకున్నారు. ఏంటి అసలు ఈ దోపిడీ? సామాన్య ప్రజలకి అర్థం కూడా కాదు అసలు ఈ దోపిడీ. మనం చెప్పినా కూడా అర్థం కాని పరిస్థితి. దీన్ని అసలు ఒక సామాన్యుడికి అర్థమయ్యే రీతిలో వీళ్ళు చేసిన దోపిడీ ఎలా జరిగింది, ఏ విధంగా చేశారు దీన్ని, దీని వెనకాల జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, ఇదంతా ఒకసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి. సార్, ఈనాడులో వచ్చిన కథనం ప్రకారము జగన్మోహన్ రెడ్డి అండ్ కో బ్యాచ్ ఏ విధంగా కాకినాడ పోర్టు మరియు కాకినాడ సెజ్ ఈ రెండింటిని ఉపయోగించుకొని వారి యొక్క రీసోర్సెస్, టాప్ ఫైవ్ రీసోర్సెస్, డ్రగ్స్ అయితేనేమి, రేషన్ బియ్యం అయితేనేమి, తర్వాత గంజాయి అన్నీ సార్, అంటే టాప్ ఫైవ్ రీసోర్సెస్లు ఏవైతే ఎక్కువ ఆదాయం వచ్చేటి ఉన్నాయో, ముందు మనకు ఇవన్నీ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కావాలి అంటే కాకినాడ పోర్టు మరియు కాకినాడ సెజ్. సెజ్ అంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ కింద రాష్ట్ర ప్రభుత్వం కొన్ని వందల ఎకరాలు, అది వేల ఎకరాలు కావచ్చు, ఒక కంపెనీకి కేటాయిస్తుంది. ఇది సెజ్, స్పెషల్ ఎకనామిక్ జోన్. సో ఈ కాకినాడ పోర్టు మరియు సెజ్ రెండును ఎలా మనం ఫస్ట్ లాక్కోవాలి, దాని తర్వాత దానిని అడ్డాగా తీసుకొని ఏ విధంగా దందా చేయాలి, ఏ విధంగా అని చెప్పేసి ఇవన్నీ కేవీ రావు గారి అండర్లో ఉన్నాయి, ప్రైవేట్ కంపెనీ యాజమాన్యం కింద. ఇప్పుడు ఇక్కడ మనం వివరంగా చెప్పాల్సినది ఏంటంటే, ముందు ఈ మ్యాటర్ చెప్పేదానికన్నా ప్రజలకు అర్థం కావాలి అంటే రెబల్ మూవీ అందరూ చూసి ఉంటారు సార్. మెయిన్ విలను ఎక్కడో అక్కడ ఉంటాడు, ఇద్దరు ఉంటారు మెయిన్ విలన్స్. ఆ మెయిన్ విలన్స్ ఇద్దరిని ఫస్ట్ కనపడరు సార్, వాళ్ళు కింద ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళ కుమారులు అంటే వాళ్ళ బంధువులు, కుమారులు లేకపోతే అల్లుడో లేకపోతే అల్లుడు అన్నో ఇట్లా ఇలా ఉంటారు సార్. అంటే ప్రభాస్ గారు వాళ్ళని రీచ్ కావాలంటే మధ్యలో ఉండే వాళ్ళని చాలా మందిని దాటుకొని వెళ్ళాలి. ఫస్ట్ స్టెప్లో కింది స్థాయి వాళ్ళని టచ్ చేయాలి, తర్వాత అక్కడ ఫైట్ అయిన తర్వాత ఈయన వెళ్ళి ఆయనకి చెప్తే ఆయన వెళ్ళి మళ్ళా ఆయనే కొడతాడు, కొట్టిన తర్వాత అప్పుడు పైవాడి దగ్గరికి పోతుంది. అదే తరహాలో ఫస్ట్ ఏం చేసినారు సార్ వీళ్ళు, ఫస్ట్ దందాలు చేయాలి అంటే టార్గెట్ పెట్టుకున్నారు, ముందు పోర్ట్ అనేది మన చేతిలోకి రావాలి అని. ఇప్పుడు ఈ పోర్ట్ ఒకటే సరిపోతుందా? మనం సెజ్ దీని దాదాపు ఈ కాకినాడ సెజ్ కింద 8,320 ఎకరాలు దాదాపు కేటాయించున్నారు కాకినాడ సెజ్కు ప్రభుత్వము. ఇప్పుడు 8,000 ఎకరాల భూమి ఉంది, ఇంకా తెలిసిందేదే కదా సార్, అంటే భూమి ఎక్కడుంటే అక్కడ గద్దలు వాలిపోతాయని చెప్పేసి తెలిసిందేదే వైసీపీ గద్దలు. ఇంకా అది అందరికీ తెలుసు సార్, గత ప్రభుత్వ హయాంలో 8,00,000 అసైన్డ్ భూములు రిజిస్ట్రేషన్లు అయినాయి, గవర్నమెంట్ భూములు కబ్జాలు ఎన్ని అయినాయి, ఇవన్నీ లెక్కలేనండి, ఇంకా వస్తానే ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కొత్తగా ఏర్పడినాటి నుంచి ఇప్పటి వరకు పెట్టిన ప్రజాదర్భాల్లో 190 సమస్యలు భూములకు సంబంధించినదే. మరి ఇప్పుడు కాకినాడ పోర్టును విడతల వారీగా బటన్ నొక్కినారు సార్. ఎవరు అసలు ఇందులో పాతదారులు, సొత్తుదారులు ఎవరని ఈనాడులో వచ్చిన కథనం ప్రకారము వైవి సుబ్బారెడ్డి గారి యొక్క కుమారుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి గారి విక్రాంత్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కొడుకు. ఎస్ సార్. ఓకే. విజయసాయిరెడ్డి గారి యొక్క అల్లుడు
శరత్ చంద్రారెడ్డి. చూడండి, అరబిందో కంపెనీ డైరెక్టర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బంధువులు ఎవరు? విజయసాయి రెడ్డి గారు కానీ, వైవి సుబ్బారెడ్డి గారు కానీ, భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళు A1 గ్రేడ్ అనమాట. వీళ్ళ కింద ఇప్పుడు వాళ్ళ కుమారులు దిగారు. ఎవరు? ఇటుపోతే విజయసాయి రెడ్డి అల్లుడు శరత్ చంద్రారెడ్డి, అటుపోతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు, ఇటుపోతే భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు, ఇటు వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, తర్వాత ఇప్పుడు మీరు అంటున్నట్టు వైవి సుబ్బారెడ్డి గారి కుమారుడు విక్రాంత్ రెడ్డి. మరి ఇంకా నెక్స్ట్ జనరేషన్ కూడా దిగిపోయింది. వ్యాపారం అనుకోండి సార్, అది దోపిడీ అనకూడదు. వాళ్ళ భాషలు అంటే వ్యాపారం. అంటే దూకుడు మూవీలో బ్రహ్మానందం అంటాడు కదా, ఏంది దోపిడీ, మాకు ఒకరోజు షూటింగ్ ఇస్తే అంటే ఇది వ్యాపారం అని చెప్పేసి అంటాడు. దోపిడీ అనకూడదు అంట సార్, వ్యాపారం. సో మరి ఈ రకంగా ఫస్ట్ కాకినాడ పోర్టును వేశారు. దీది ఎవరి చేతిలో ఉంది? KIHPL కాకినాడ సెస్ పోర్టింగ్ లిమిటెడ్ అని, పోర్ట్ లిమిటెడ్ అని చెప్పేసి ఒక కంపెనీ ఉంటే అది KV రావు గారి పేరు మీద ఉంది. మరి కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పేసి KIHPL కంపెనీ, అది కూడా ఉంది. ఇప్పుడు ఈ రెండింటిని ఎలా కబలించేయాలా అని ఒక ప్లాన్ వేశారు. అర్జునుడు చెట్టు మీద ఉన్నటువంటి పావురం కన్నుని ఏ విధంగా అయితే గురి పెట్టారో వీళ్ళు గురి పెట్టారు. దాని మీద పెట్టిన తర్వాత విడతల వారీగా స్కెచ్లు వేయడం జరిగింది. ఫస్ట్ విక్రాంత్ రెడ్డి గారు, అంటే వైవి సుబ్బారెడ్డి గారి యొక్క కుమారుడు విక్రాంత్ రెడ్డి గారు హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ హిల్స్కు KV రావు గారిని పిలిపించడం జరిగింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు కోరుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకే ఇంత ఇంత అని చెప్పేసి వాటాలు, అంటే నీకింత నాకింత అన్న విధంగా కాదు సార్. ఏది రవితేజ బ్రహ్మ ఇది విక్రమార్కుడు మూవీలో పంచుకుంటారు, నాకది నీ అట్ట కాదు. అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత ఈ విక్రాంత్ రెడ్డి అనేవాడు కథ నడిపించాడు సార్, పిలిపించాడు. నువ్వు కానీ మాట వినకపోతే CID కేసులు ఎదుర్కోవాలి, విజిలెన్స్ కేసులు ఎదుర్కోవాలి, నీ వ్యాపారాలు మూతపడతాయి, నానా హింసలు పడిపోతావు, నీ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్ట్ చేస్తాం, ఆల్మోస్ట్ అలాగే నువ్వు ఏమేం చేయాలో అన్నీ చేస్తామని చెప్పకనే చెప్పారు. వాళ్ళు ఎటు తిరిగి రాబట్టుకోవాలని ఫిక్స్ అయిపోయారు. ఇతను కూడా ఎందుకు బతికితే బజ్జీలు వేసుకొని అయినా బతకచ్చు అనే ఉద్దేశంతో ఫస్ట్ మళ్ళా ఆయనకు చట్టబద్ధంగా ఉన్నటువంటి లోపాలన్నీ, చట్టబద్ధంగా ఉన్నటువంటి కండిషన్స్ అన్నీ విక్రాంత్ రెడ్డి గారికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అతను వినలేదు. వినకపోతే మరలా కొన్ని నెలల తర్వాత డౌట్ రాకూడదు కాబట్టి విజయసాయి రెడ్డి గారు రంగంలోకి దిగారు. మా అల్లుడు వస్తాడు శరత్ చంద్రారెడ్డి అని చెప్పేసి శరత్ చంద్రారెడ్డి, విక్రాంత్ రెడ్డి వారి యొక్క లాయర్లు సమక్షంలో జరిగిన మీటింగు మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. మొదటి విడత బటన్లో ఆ కంపెనీ ఏదైతే ఉందో, కాకినాడ KSPL కంపెనీ 2014 నుంచి 2020 వరకు వచ్చిన ప్రతి ఒక్క లాభాన్ని చూపించడం జరిగింది ట్రాన్స్పరెంట్గా. వీళ్ళు ఏం చేశారు? దీది ఆడిట్ ఇప్పుడు గవర్నమెంట్ వీళ్ళ చేతిలో ఉంది కదా సార్, ఆడిట్లో 930 కోట్లు నష్టం వచ్చిందని చెప్పేసి నివేదిక ఇప్పించారు. ఇప్పుడు ఏమైంది? మీరు ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందంతో మీరు ఈ విధంగా చేశారు కాబట్టి అని అంటే బెదిరించేశారు. ఒక అది ఫేక్ ఇచ్చారో ఒరిజినల్ ఇచ్చారో దేవుడి కరక, ఫ్యాబ్రికేటెడ్ బయటకు వస్తేస్తాయి సార్. అవును, ఇప్పుడు అతను సంవత్సరం అతను కట్టిన ట్యాక్స్లు కానీ ఒప్పందాల ప్రకారం ఏం జరిగింది, ట్రాన్స్పరెంట్గా పెట్టాడు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు గవర్నమెంట్లో ఇతని వల్ల 930 కోట్లు నష్టం వచ్చిందని చెప్పేసి ఆడిట్ నివేదిక ఇచ్చారు. ఇప్పుడు ఏమైంది? బలవంతంగా కేసులు పెట్టడానికి, విజిలెన్స్ ఎంక్వైరీ, ఫ్యామిలీ వ్యాపారాలు మూసివేయడము, అన్నీ ఒకటి వచ్చి వాలిపోతాయి అన్నమాట. ఇదంతా ఎందుకని చెప్పేసి మొదటి విడతలో మామూలుగా అది ఇన్ని 100 కోట్లకు సంబంధించిన మొదటి విడత అయితే 430 కోట్లకే సవరించుకోవడం జరిగింది సెటిల్మెంట్. అంటే దాదాపు 4000 కోట్ల చిల్లర ఖరీదు చేసే వాటాల్ని దాదాపు 3600 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటాను రెండు విడతల్లో, అంటే 2 సార్లు బటన్ నొక్కే విధంగా మొదటి విడతలో 430 సంథింగ్ చిల్లర కోట్లకు, రెండో విడత 12 కోట్లకే మొత్తము 3600 కోట్ల రూపాయల విలువైనటువంటి వాటాను కేవలం 500 కోట్ల రూపాయల లోపలే వీళ్ళు ఓన్ చేసుకున్నారు, అరబిందోకు బదిలీ చేసుకున్నారు. కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, KSPL, KIHPL కంపెనీలు, అంటే సెజ్జును ఇటు పోర్ట్, ఈ రెండు అరబిందోకు రావడం జరిగింది. ఇప్పుడు కాకినాడ పోర్టు మంది
ఇప్పుడు ఎవరెవరో రాండమ్మా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ కమిషన్, అక్కడ కూడా కమిషన్ టన్నుకింత, అది బియ్యం అయితే ఇంత, గంజాయి అయితే ఇంత, డ్రగ్స్ అయితే ఇంత. ఏం జరుగుతున్నాయో కాకినాడ పోర్టు ద్వారా ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంది అని ఇప్పుడు రీసెంట్గా తీగలాగితే డొంక కదులుతుంది అన్నట్టుగా. ఇప్పుడు మొన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు వాళ్ళ బ్రదర్స్ చేసినటువంటి రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆడ తీగలాగితే ఈడ డొంక కదిలింది సార్. ఇప్పుడు చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి మంచితనంతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అతి నిజాయితీతనంతో చేసినటువంటి పనులా ఇవన్నీ నేను అడుగుతున్నాను సార్. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి దందాలో తన ఏలు ఎలా పెట్టాడు, ఎంత తెలివిగా ఈ పోర్టుని కాకినాడ సెజ్ని ఎలా కొట్టేశాడు అనేది ఒకసారి వినిపిస్తానండి, ప్రజలు కూడా వినాలి ఒక్కసారండి. ఆధారంగా వాటా విలువ నిర్ణయించారని, ఆదాయ పన్ను నియమావళి ఒక్కటే ప్రాతిపదికగా షేర్ విలువ నిర్ణయించడం సరికాదని వాదించారన్నారు. కేఎస్పీఎల్లోని 41.12% వాటా విలువ 2,500 కోట్ల కంటే తక్కువ ఉండదని, అతి నామమాత్రపు ధరకు వాటాలు లాగేసుకోవడం సహేతుకం కాదని విక్రాంత్ రెడ్డికి వివరించారన్నారు. అరవిందో సంస్థ పేరిట చట్టబద్దంగా వాటాలు బదిలీ కావాలి కాబట్టి 494 కోట్లు చెల్లిస్తున్నామని, ఇస్తున్న దాంతో సరిపెట్టుకోవాలని విక్రాంత్ రెడ్డి బెదిరించారని కేవీరావు తన ఫిర్యాదులో తెలిపారు. తాను చెప్పినట్లు వినకపోతే తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారని తెలిపారు. తనతో పాటు కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి జైల్లో వేస్తామని, ఇతర వ్యాపారాలన్నీ నిలిపివేయిస్తామని భయపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పత్రాలు రూపొందించి వాటిపై సంతకాలు చెయ్యాలని ఒత్తిడి చేశారని తెలిపారు. తీవ్రంగా బెదిరించి అత్యంత మోసపూరితంగా ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్లతో వాటా కొనుగోలు ఒప్పందం చేయించుకున్నారని తెలిపారు. ఒప్పందంపై సంతకాలు చేసిన కొద్ది రోజుల తర్వాత కేఐహెచ్పిఎల్ ఖాతాకు 100 కోట్లు జమ చేశారని తెలిపారు. ఒప్పంద పత్రాలపై సంతకాలన్నీ పూర్తయిపోయాక విక్రాంత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి తనను విజయవాడ పిలిపించి అప్పటి సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లారని కేవీరావు చెప్పారు. అప్పటి వరకు జరిగిన వ్యవహారాలన్నీ విక్రాంత్ రెడ్డి జగన్ కు వివరించారని, వాటిపై నిరసన తెలిపేందుకు యత్నించగా జగన్మోహన్ రెడ్డి తనను మాట్లాడనివ్వలేదన్నారు. విక్రాంత్ రెడ్డి ఏది చెబితే అది చెయ్యాలని ఆదేశించారని, దీన్ని బట్టి ఇదంతా జగన్ కోసమే జరుగుతోందని తనకు అర్థమైందని కేవీరావు తన ఫిర్యాదులో ప్రస్తావించారు. సిఐడికి ఫిర్యాదు ఇచ్చారు ఈయన. సో మొత్తం అందరి మీద ఈ బెల్ట్ ఎవడండి విక్రాంత్ రెడ్డి? ఇప్పటివరకు అసలు ఆడి పేరు వినలేదు, ఆడి ముఖం చూడలేదు, ఆడు ఎవడాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా పుట్టుకొచ్చాడు? జగన్మోహన్ రెడ్డి ఏంటి సిగ్గు శరణ లేని పనులేంటి? శివుడి ఆజ్ఞ లేనిదే సీమైనా కుట్టదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆజ్ఞ లేనిదే అంటే విక్రాంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఏమీ చేయలేరు. క్లియర్గా చెప్తున్నారు కదా సార్, అక్కడ ఆయన సిఐడిలు ఏం ఫిర్యాదు ఇచ్చారు, ఇదంతా జగన్ కోసమే జరుగుతుందని చెప్పేసి విక్రాంత్ రెడ్డి ఏది చెప్తే అది చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశించారని చెప్తేనే జరిగిందని చెప్పేసి, ఇదంతా జగన్ కోసమే జరుగుతుందని నాకు అర్థమైందని చెప్పేసి కేవీరావు గారు సిఐడికి ఇచ్చిన ఫిర్యాదులు క్లియర్గా చెప్పడం జరిగింది. ఈ విక్రాంత్ రెడ్డికి 30-32 ఏళ్ళు ఉంటాయండి. వీడు ఉండేది జూబ్లీ హిల్స్ అంటే హైదరాబాద్. వీడు ఆంధ్రాలో పోర్టుల్ని దొబ్బేయటం, దాదాపు 4,000 కోట్లు ఖర్చు. ప్రజలు ఇంకా ఆలోచన చేయాలి. మీకు చిల్లర, మీకు చిల్లర పెట్టి మీ చేతిలో దండుకొని పోతున్నారు. ఇంకా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అభిమానులు కానీ, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి, అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఉంటారు కదా సార్, వాళ్ళు నమ్మి ఎవరైతే ఓటేస్తున్నారో ఒక్కసారి ఆలోచించే ప్రయత్నం చేయండి. మీ విఘ్నత వదిలేస్తున్నాము. ఇన్ని అవినీతులు వచ్చిన 6 నెలల్లోపునే దాదాపు ఇప్పటి వరకు ఒక 10 నుంచి 15 అవినీతులు బయట పెట్టున్నారు. అసలు తొవ్వుతున్న కొందికి బయటకు వస్తున్నాయండి, అన్ని రకాలుగా తినేశారు రాష్ట్రాన్ని అనేది. ఇంకా అయిపోలేదు సార్ సినిమా, ఇంకా ముందర ఉంది సినిమా. ఇది ఇంకా టీజరే, ఇంకా ఇంటర్వెల్ ఉంటుంది, సినిమా ఉంటుంది, అన్నీ ఉంటాయి. ఓకే, ఓపిక పట్టండి. ఇంకా ఏమేమి వస్తాయో బయటికి అనేది, అసలు వాళ్ళు చేసే తీరు చూస్తంటేనే ఎంత భయంకరంగా ఉందనేది, అసలు ఎంత స్మూత్గా అంటే భయంకరంగా ఎంత వైలెంట్గా చేశారనేది ఇక్కడే అర్థమవుతుంది. అర్థమవుతుంది. వాడు అంత 32 సంవత్సరాలు పిల్లోడు, కొడుకుని అడ్డం పెట్టుకుని వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా చేశాడు, ఎన్ని శుద్ధపూసకపురులు చెప్తాడండి రాష్ట్రం మీద సుబ్బారెడ్డి. అది ప్రజలు ఆలోచిస్తున్నారు సార్, ప్రజలకు అర్థమైంది. ఇంకా ఎవరైతే ఓట్లు వేసే వాళ్ళు ఉన్నారో, గుడ్డిగా నమ్మి ఓటేసే వాళ్ళు ఉన్నారో, వాళ్ళు కూడా ఒక్కసారి ఇవన్నీ అర్థం చేసుకొని ఆలోచన చేయాలని నేను కోరుతా ఉన్నాను. ఓకే ఓకే ఓకే, మంచి విషయాలు చర్చించామండి. థ్యాంక్ యూ అండి. నమస్తే.